బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యల వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఇప్పటికే ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో హింసాత్మక ప్రదర్శనలు జరుగుతున్నాయి. తాజాగా జార్ఖండ్లోని రాంచీలో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ హింసాత్మక ప్రదర్శనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. బీజేపీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ ప్రకటనపై ఆగ్రహించిన ప్రజలు రాజధాని రాంచీలోని ప్రధాన రహదానిపై నిరసన తెలిపారు. సస్పెండ్ అయిన బీజేపీ నేతలు నుపూర్ శర్మను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నవీన్ జిందాల్ నుపూర్ శర్మకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో ప్రదర్శనలో క్రమంగా హింసాత్మకంగా మారింది. నిరసనకారులకు చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పలువురు పోలీసులు గాయపడ్డారు. వారిని విలువరించేందుకు పోలీసులు ఏరియల్ ఫైరింగ్ ప్రారంభించారు. దీంతో నిరసనకారులు అదుపులోనికి వచ్చారు. అయితే ఘటనలో ఇద్దరు వ్యక్తులకు బుల్లెట్లు తాకి మరణించారు. మహమూద్ ప్రవక్తపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యల వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఇప్పటికే ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో హింసాత్మక ప్రదర్శనలు జరుగుతున్నాయి. తాజాగా జార్ఖండ్లోని రాంచీలో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ హింసాత్మక ప్రదర్శనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ ప్రకటనపై ఆగ్రహించిన ప్రజలు రాజధాని రాంచీలోని ప్రధాన రహదానిపై నిరసన తెలిపారు. సస్పెండ్ అయిన బీజేపీ నేతలు నుపూర్ శర్మకు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నవీన్ జిందాల్ నుపూర్ శర్మకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో ప్రదర్శనలు క్రమంగా హింసాత్మకంగా మారాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పలువురు పోలీసులు గాయపడ్డారు. వారిని విలువరించేందుకు పోలీసులు ఏరియల్ ఫైరింగ్ ప్రారంభించారు. దీంతో నిరసనకారులు అదుపులోనికి వచ్చారు. అయితే ఘటనలో ఇద్దరు వ్యక్తులకు బుల్లెట్లు తాకి మరణించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నేతాజీ అందిస్తారు ఫోన్లో. రైట్, చెప్పండి నేతాజీ, మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు రోజు రోజుకు ముదురుతోంది, అప్డేట్స్ ఏంటి? సాయిలత, మహమ్మద్ ప్రవక్తపై పలు దేశాలు ఈ వెంటనే మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇరాన్ ఏవైతే ఉన్నాయో కంట్రీస్ అన్ని కూడా భారత్ కు సంబంధించి తీవ్రంగా ఖండించడమే కాకుండా ముందు వాళ్ళంతా మనం చూస్తున్నాం. నిన్న నిరసనాత్మకంగా మారాయి. ఇద్దరు వ్యక్తులు కూడా నిర్ణయించిన మనం చూసాం. ఎందుకంటే కూడా ఈ వ్యాక్సిన్ వెంటనే తోటి వచ్చి నిరసన జరిపాకంగా మారింది. పోలీసులు పోలీసులు ఆ తర్వాత కూడా ఏరియల్ ఈ నేపథ్యంలోనే ఈ ఘటనలో ఉండేట్లు తగిలి మరణించిన వారు ఎవరైతే సాహిద్ గా గుర్తున్నారు. నిరసనకారులు ఎస్పీకి కూడా న్యాయాలు ఉన్నాయి. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఉన్నాం. ఆయన స్థానం బాధ్యతను అక్కడ నిలబెట్టారు. ఇంకా మొత్తం దేశవ్యాప్తంగా నవీన్ జిందాల్ పైన చర్యలు తీసుకోవడమే కాదు, అదేగా నిరసనకారులు పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ నిన్న ఈ ముఖ్యమంత్రి మందిని అరెస్ట్ చేశారు. వారంతా కఠిన చర్యలు తీసుకుంటుంది. ఏరియా దేశ ప్రధాని ఈ విషయంలో ఉంటుంది అన్నట్టు విపక్షాలు కూడా అయితే మనం చూస్తూనే ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ నేతాజీ.